అంటే కొత్తగా అంటే 5 ఏళ్ల అధికారం తర్వాత మళ్ళా వచ్చినటువంటి ప్రభుత్వం ఇది. ఇప్పటి వరకు అంటే ఎప్పుడో మార్చిలో ప్రవేశపెట్టాల్సినటువంటి, ఫిబ్రవరిలో మార్చిలో ప్రవేశపెట్టాల్సినటువంటి బడ్జెట్ ని మనం నవంబర్ 2వ వారంలో ప్రవేశపెట్టుకున్నాము. మళ్ళా జనవరి నుంచి కొత్త బడ్జెట్ కి కసరత్తు చేయాల్సినటువంటి సమయం ఇది. అందువల్ల ఈ బడ్జెట్ అనేటువంటిది నిజానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ప్రామాణికంగా దీన్ని మనం చూడకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో జరగాల్సినటువంటి దానికి ఇప్పుడు ప్రవేశపెట్టారు, జరుగుతున్నటువంటి దానికి. దీనిలో ఇప్పుడు కేటాయించినటువంటి కేటాయింపులన్నీ కూడా వ్యవసాయ రంగానికి కావచ్చు, లేదా పంచాయతీరాజ్ కావచ్చు, లేదా వీటన్నిటికీ కూడా ఘనంగానే కనిపిస్తున్నాయి. ఇది నవంబర్. ఇది ఈ నవంబర్ లో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆదాయం అంత ఆశాజనకంగా ప్రభుత్వానికి లేదనేటువంటిది కూడా ఒక వాస్తవం. 68,000 కోట్లు ద్రవ్యలోటు ని ఇప్పుడు నవంబర్ లో చూపిస్తున్నారు. మరి 68,000 ద్రవ్యలోటుని ఎట్లా పూడ్చుకుంటారు? ఇంకా మార్చి 31 వరకు గడువు ఉందనుకోండి, ఎట్లా పూడ్చుకుంటారు? అంటే అప్పులు తీసుకొస్తారా? అప్పులు ఎట్లాగో తీసుకొస్తారు, అనివార్యం, తీసుకురావడం అనివార్యం. మరి అప్పులు పోను, ఇంకా లోటు రెవెన్యూలైతే దాదాపు 35,000 38,000 కోట్లు చూపిస్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా ఈ కేటాయింపులన్నీ ఎట్లా అమలు జరుగుతాయి అనేటువంటిది ఎవరికైనా కలిగేటువంటి సందేహం. ఉదాహరణకు మూలధన పెట్టుబడి కింద 32,000 కోట్లు చూపించారు ఈ బడ్జెట్ లో. కానీ గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా 31,000 32,000 కోట్లు 30,000 ఇట్లా చూపిస్తూ ఆచరణలో ఖర్చు పెట్టింది ఎంత అంటే గరిష్టంగా 17,000 కోట్లు మాత్రమే. అందువలన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అంకెల గారిడీని చూసినా, లేదా తర్వాత బడ్జెట్ చివరిలో కోతలు పెట్టిన ఇవన్నీ చూసినప్పటికీ, ఇది చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక సమగ్రమైనటువంటి బడ్జెట్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన వచ్చినటువంటి అధికారానికి వచ్చినటువంటి సమయం కానీ లేదా పరిస్థితులు కానీ ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణంలో జరిగాయి. రెండోది, గత బడ్జెట్ తో అంటే గత బడ్జెట్ ప్రతిపాదనతో పోలిస్తే ఈ బడ్జెట్ పెద్దగా పెరిగినటువంటిది ఏమీ కాదు. 10,000 కోట్లు ఎంత, 2,279,000 కోట్లు గత ఏడాది బడ్జెట్ ప్రవేశపెడితే ఇప్పుడు 90,000 కోట్లు అంటున్నాం. అంటే ఇన్ఫ్లేషన్ దాని కనుక లెక్కలోకి తీసుకున్నట్లయితే, ఒక విధంగా చెప్పాలంటే ఆ ఇన్ఫ్లేషన్ తో పోల్చుకున్నప్పుడు ఇది పెద్ద పెరుగుదల కాదు, ఇంకా తగ్గుదల ఆచరణలో. నిజ బడ్జెట్ తగ్గుదలకే ఇది దారితీస్తుంది కాబట్టి పెరుగుదలకు దారితీసేటువంటి అవకాశం లేదు. అందుకని దీని మీద కొంతమంది అసజీవులు ఉండొచ్చు, తప్పు నేనేం తప్పు పట్టిన, కానీ ఇది రేపు మళ్ళా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లో దీనిలో ఎన్ని కోతలు ఉంటాయి అనేటువంటిది మనకు తెలుస్తుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కోతలు పెట్టారనేటువంటిది మనకి ఇంకా బడ్జెట్ పత్రాలన్నీ కూడా అప్లోడ్ చేయలేదు కనుక మనకు పూర్తి వివరాలు తెలియదు. ఏ శాఖకి ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత దిగ్గోశారు, గణనీయమైనటువంటి మొత్తం దిగ్గోశారు అందులో ఎలా సందేహం లేదు. ఎందుకంటే అంతా డొల్ల చేసి పెట్టారు కనుక ఆ విధమైనటువంటి. గత 5 ఏళ్లలో పెద్ద ఎత్తున గత ప్రభుత్వం అప్పులు పాలు చేయడం రాష్ట్రాన్ని మరి చాలా ఇబ్బందుల్లో ఉంది ప్రభుత్వం అనేది. ఎస్, నేను అదే చెప్తున్నా. నేను ముందు చెప్పిందే అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చినటువంటి సమయం, ఆయన కుదురుకునేటువంటి సమయం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం. ఇప్పుడు అంటే ఈ బడ్జెట్ ప్రతిపాదనలు చూసినప్పుడు, 2,90,000 కోట్లు అనేటువంటిది చూసినప్పుడు, కేంద్రం నుంచి వస్తుంది అనుకున్నటువంటి సాయం కూడా వచ్చినట్లుగా కనిపించడం లేదు. ఎందుకంటే ఒకవేళ నిజానికి కేంద్రం నుంచి ఆశించిన లేదా తెస్తామని చెప్పినటువంటి అది కనుక ఉన్నట్లయితే బడ్జెట్ లో కనీసం ఇంకా ఎక్కువ చూపించేవాడు. ఇది నామమాత్రపు పెరుగుదల తప్ప పెద్దగా కేంద్రం నుంచి, ఎందుకంటే కేంద్ర బడ్జెట్ ఆల్రెడీ అయిపోయింది. అయిపోయిన దానికి కేటాయింపులు కొత్తగా మన బడ్జెట్ ఆలస్యమైంది తప్ప కేంద్ర బడ్జెట్ అయిపోయింది. రాష్ట్రాలకు కేటాయించాల్సింది ఏంటో కేటాయించేశారు, అయిపోయింది. అంతకు మించి బడ్జెట్ కేటాయింపులకు మించి ఇప్పటి వరకు వస్తుందని ఆశించారు, కానీ అదేమి రాలేదు అనేటువంటిది మనకి ఈ బడ్జెట్ మొత్తంగా అంటే ప్రాథమికంగా